నైన్టీవీ తెలంగాణ న్యూస్కు స్వాగతం. స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి క్రాస్ రోడ్ నుంచి అల్లంపల్లి క్రాస్ రోడ్ వరకు ఫైకేరన్ నిర్వహించడం జరిగింది. ఓటర్లకు ఓటు హక్కు వినియోగం, 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటర్గా తమ పేరును నమోదు చేసుకోవడం తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫైకేరన్ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు, వాకస్ అసోసియేషన్ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండాల్. ఈరోజు మనం స్వీప్లో భాగంగా పైకెల్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ముందుగా వర్షంలో కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వర్షం పడుతున్నా కూడా విధంగా చాలా ఆనందం. కార్యక్రమానికి తీసిన ఎస్పీ గారికి, అదేవిధంగా ఉన్నతాధికారులు అందరికీ, కార్యక్రమాన్ని నడుస్తున్న డివైఎస్ఓ, ఏసీడిఓ, డీఈఓ, ముఖ్య కమిషనర్ వికారాబాద్, తహసీల్దార్ వికారాబాద్, ఇతర అధికారులు, డీఎస్పీ గారు, ఏఐ గారు, ఎస్ఐలు అన్నీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ప్రోగ్రామ్ యొక్క కార్యక్రమం ఏంటంటే పైకేరన్లో భాగంగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తూ స్లో రన్నింగ్లో వెళ్తాం. ఒకవేళ ఇబ్బంది ఉంటే వాకౌట్ చేయొచ్చు, ఒకవేళ రన్ చేయగలిగితే రన్ చేయండి, లేదంటే వాకౌట్ చేయొచ్చు. మనం ఆనంపల్లి చూడస్వరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 10 నిమిషాలు గది వెళ్తాం. ఇందులో మనందరికీ కూడా తెలుసు తెలంగాణ అసెంబ్లీకి మనకు త్వరలోనే ఎలక్షన్ జరగబోతున్నాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మనకు ఇప్పటి నుంచే మనం ప్రతి ఒక్కరం కూడా ఏడీ డేస్ దాటిన ప్రతి ఒక్కరం కూడా ఒంటరిగా నమోదు అవ్వాలి. నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. వాళ్ళని పరిపాలించే వాళ్ళని మనం తప్పకుండా ఎన్నుకోవాలి. ఇందులో కూడా ఇలాంటి ప్రలోభాలకు తప్పకుండా ఎదుర్కొనేది ఎలక్షన్ కమిషన్ యొక్క నినాదం. దాన్ని ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా మనం ఈరోజు మెసేజ్ గట్టిగా వెళ్ళాలని తీసుకున్న ఒక మీ పైకిరం కార్యక్రమాన్ని వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వరకు అందరం కూడా వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ మనం మొత్తం ఊహించుకుందాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ఆదాయం పైన వర్షం పడుతున్నా కూడా ముందు మేము మిమ్మల్ని పూజ చేసాం, పరిగెత్తాం, ఇలాంటి మాట్లాడదాం. ఒకసారి వినిపిస్తుందా? 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 మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మనకు తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. మోస్ట్లీ నవంబర్ ఎండ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ మనకు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకు మేబీ అక్టోబర్ మంత్లో మనకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనమందరం కూడా ఓటింగ్లో పాల్గొని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు మనల్ని పరిపాలించే నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ 2 లేదా 3 నెలల కాలంలో మనం ఎన్నికల ప్రక్రియలో సక్రమంగా పాల్గొని మనం సరైన నాయకుని ఎన్నుకుంటే వచ్చే 5 సంవత్సరాలు మన యొక్క భవిష్యత్తు, మన యొక్క తల్లిదండ్రులు లేదా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి
ఓటర్గా నమోదు అవ్వాలి. ఇక్కడ ఓటేయాలంటే ఫస్ట్ మనకు ఓటు హక్కు ఉండాలి. మీకున్న వాటిలో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు చేతులు ఒకసారి, ఓటు హక్కు ఉన్న వాళ్ళు నాకుంది, ఓటు హక్కు ఉన్న వాళ్ళు చేతులు ఒకసారి, ఓటు హక్కు ఉన్న వాళ్ళు. ఓకే, ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ మరి ఓటు హక్కు లేదు. ఓటు హక్కు లేకుంటే కొంతమంది మేబీ 8 ఇయర్స్ బిలో ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇప్పటినాటికి. మళ్ళీ మనము ఆగస్టు 21 ఎంత 19 ఈరోజు ఆగస్టు 21 రోజు మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. అంటే ఆగస్టు 21 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 19 వరకు మళ్ళీ కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి లేదా ఇంకో పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ మార్చుకోవడానికి లేదా ఉన్న ఓటర్ లిస్టులో ఏమైనా తప్పులుంటే కూడా సరి చేసుకోవడానికి మనం ఇది సమ్మరీ రివిజన్ అంటాము. ఈ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. ఇప్పటి నుంచి అంటే ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు మీలో ఎవరైనా ఓటర్గా నమోదు కాలేదు, ఇంకా చాలామంది వీళ్ళలో ఎవరైనా అక్టోబర్ 1 నాటికి అంటే వచ్చే అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండితే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అందరు స్టూడెంట్స్ గమనించాలి, అక్టోబర్ 1 నాటికి మీరు ఒకవేళ 18 సంవత్సరాలు నిండితే ఇప్పుడు 21 తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలి అప్లికేషన్? మీరు మీ పిఎల్ఓ మీ ఊర్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్కు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో NVSP నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ NVSP అని మీరు గూగుల్లో టైప్ చేసి వచ్చేస్తుంది. NVSP పోర్టల్లో నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఫామ్ 6లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ecci.gov.in అనే వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా మొబైల్ అప్లై చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. బాబుకి వచ్చి బాబు బాబు జరిగితే సో కాబట్టి అంటే ముందుగా మనం ఓటర్గా నమోదు చేసుకోవాలి. చేసుకోవాలంటే మనకు 21వ తారీఖు నుంచి మనకు అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా చాలాసార్లు అడుగుతాం, సార్ ఈయన పనిచేస్తలేడు, ఆయన పనిచేస్తలేడు, మా సర్పంచ్ పనిచేస్తలేడు, మా యొక్క నాయకుడు పనిచేస్తలేదు చెప్తూ ఉంటాం. కానీ మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం? మనం ఓటేసాము, ఇంతకు ఓటు వేస్తేనే మనకు అడిగే రైట్ ఉంటుంది. అంతేకాని ఓటు వేయకుండా నాకు అది కావాలి ఇది కావాలని అడిగే హక్కు ఎవరికి లేదు. ఎందుకు? ఫస్ట్ రాజ్యాంగంలో నీకు ఫస్ట్ బాధ్యతలు ఉన్నాయి. అంటే నువ్వు ఈ బాధ్యతలు నెరవేర్చిన తర్వాతనే నీ హక్కుల గురించి మాట్లాడాలి. కానీ నువ్వు ఓటు వేయకుండా నాకు మంచి ఇది చేయాలి అది చేయాలంటే అది సాధ్యపడిన విషయం. ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా నమోదు కావాలి. సో రేపు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనం అంతా ఉపయోగించుకోవాలి. మనమే కాదు, మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ ఎవరు మిస్ అయి ఉన్నా కూడా అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్నాం, ఓటింగ్లో పాల్గొనాలంటే అంటే ఓటర్ నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో, ఎలక్షన్ డేట్ రోజు తప్పకుండా ఓటు వేయాలి. చాలామంది చేసామంటే ఎలక్షన్ రోజు అంటే హాలిడే అనుకుంటాం, స్కూల్కి హాలిడే, కాలేజీకి హాలిడే, ఆఫీస్కి హాలిడే, కాబట్టి ఇంకోటి ట్రిప్ వెళ్ళిపోదాం లేదా ఇంకోటి చేద్దాం. నాకు ఎస్పి గారు చెప్పినట్టుగా వికారాబాద్ డిస్టిక్లో 76% ఓటింగ్ ఉండే, వికారాబాద్ టౌన్లో హార్డ్లీ 50%, అంటే మధ్యలో 25 మంది సుమారుగా ఓటేస్తలేరు అంటే డిస్టిక్ యావరేజ్ కంటే కూడా. ఇక్కడ పోతున్న వాళ్ళంతా అంటే చెప్పిన ఈ విధంగా అంటే ఆ రోజు హాలిడే అనుకుంటున్నారు, మనకెందుకు అనుకుంటున్నారు, లేదా నా ఒక ఓటు వేస్తే ఏమైపోతుంది, ఏ మార్పు మార్పు వస్తుంది అనుకుంటాం. ఆయన ఒక ఓడుతుంటే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. మనం 1000 కిలోమీటర్ 1000 కిలోమీటర్ నడవాలన్నా ఒక అడుగుతూనే స్టార్ట్ చేయాలి.
కాబట్టి ఓటర్ నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా మన అమ్మ నాన్న వేస్తున్నారా లేదా, మనం వేస్తున్నామా లేదా, మన కుటుంబ సభ్యులు వేస్తున్నారా లేదా, అందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనేలా చూడాలి. ఇది మనకున్న రెండవ టార్గెట్.